అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తప్పలేదు, పార్లమెంట్ ఎలక్షన్ల టైంకి పుంజుకోవాలి. గత ట్రెండ్ను ఈసారి కంటిన్యూ చేయాలంటే ఎలా ముందుకెళ్లాలి? దీనిపై కసరత్తు చేస్తోంది తెలంగాణ బీజేపీ. ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని భావిస్తున్న కమలనాథులు 90 రోజుల యాక్షన్ ప్లాన్ను రెడీ చేశారు. తెలంగాణలో 10 MP సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందుకు పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషణ చేసుకుంటున్నారు బీజేపీ నాయకులు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ ఇన్ఛార్జ్గా అమిత్ షా వ్యవహరించనున్నారు. గురువారం ఆయన రాష్ట్రానికి రానున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. వికసిత్ భారత్ నినాదంతో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లనుంది. రైట్, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా పక్క వ్యూహంతో ముందుకెళ్తుంది బీజేపీ. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, 10 సీట్లను టార్గెట్ చేస్తూ బీజేపీ ముందుకెళ్తుందా? తెలంగాణలో ఏ విధంగా ఏ వ్యూహంతో ముందుకెళ్లబోతోంది? వచ్చే ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడుతుందంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి చిట్చాట్లో చెప్పినటువంటి సందర్భం ఉంది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒక 90 రోజుల ప్లానింగ్ మొత్తం కూడా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలని కూడా బీజేపీ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దిశనిర్దేశం చేసుకునే విధంగా రేపు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం కూడా మండల ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్లమెంటు ఇన్ఛార్జీలు, అట్లనే జిల్లా, రాష్ట్ర, జాతీయ మొత్తం జాతీయ స్థాయి సభ్యుల వరకు మొత్తం కూడా దాదాపు ఒక 1200 మందితో రేపు ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. అమిత్ షా దానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే మిషన్ 90 లక్ష్యంగా ముందుకు వెళ్ళింది బీజేపీ, కానీ ఆశించిన ఫలితాలు రాకున్నప్పటికీ ఓట్ల శాతం పెరిగిందని భావిస్తుంది బీజేపీ. కాబట్టి గత అనుభవాలు కావచ్చు, గత వైఫల్యాలు కావచ్చు, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్ 10 స్థానాలు కైవసం చేసుకొని ముచ్చటగా మోడీకి 3వ సారి ప్రధానమంత్రి అవుతారనేది అయితే బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోసారి కేంద్రంలో అధికారం చేయించుకోవాలంటే ఇటు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించింది. అసెంబ్లీ స్థాయిలో ఆశించిన స్థానాలు ప్రజలు అందించలేదు, కానీ పార్లమెంటు ఎన్నికలకు మాత్రం ఎంపీ స్థానాలు తెలంగాణ ప్రజలు అందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే 4 స్థానాలు ఉన్నాయి తెలంగాణలో, 4 ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్లమెంటుకు. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సికింద్రాబాద్ ఈ 4 పార్లమెంటు స్థానాలు బీజేపీకి ఉన్నాయి. కాబట్టి వాటితో పాటు మరొక 6 స్థానాలు కైవసం చేసుకొని మొత్తం 10 స్థానాలు తెలంగాణ జిల్లాలో బీజేపీ కైవసం చేసుకునేందుకు అయితే ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే అమిత్ షా గతంలో ఉన్నటువంటి ఎవరైతే తరుణ్ చుగ్ కావచ్చు, అరవింద్ మీనన్ కావచ్చు, సునీల్ బన్సాల్, అట్లనే ఎన్నికల వ్యవహారాల ఇన్ఛార్జిగా ప్రకాష్ జవడేకర్ కూడా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలకు. కానీ ఈసారి ఇదంతా కూడా ఎందుకంటే గత ఎన్నికల్లో ఆధిపత్య పోరుకు నాయకుల మధ్య ఆధిపత్య పోరు కావచ్చు, నేతల మధ్య సమన్వయ లోపాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు. ఎందుకంటే ఎన్నికలు నామినేషన్ చివరి రోజు వరకు అభ్యర్థులను ప్రకటించినటువంటి సందర్భం గత ఎన్నికల్లో చూసినాం అసెంబ్లీ ఎన్నికల్లో. ఈసారి అవన్నీ కూడా ఉండకుండా ఏకంగా అమిత్ షానే రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల వ్యవహారాల ఇన్ఛార్జిగా అమిత్ షానే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకైతే బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే రేపు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అందులో నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారాలు, ఎక్కడైతే బలహీనంగా ఉంది పార్టీ, బలం బలహీనతలపైన దృష్టి పెట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటు స్థానాలు అత్యధికంగా 10 స్థానాలు కైవసం చేసుకోవాలనేది అయితే బీజేపీ ప్రణాళిక రచిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వికసిత్ భారత్తో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కూడా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యాత్రలు కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్రకు సంబంధించిన నిధులు తెలంగాణకు ఎంతెంత అందించామనే దాని మీద ఒక వికసిత్ భారత్ పేరు మీద యాత్రలు ఇప్పటికే కొనసాగుతున్నాయి.
ఇక వికసిత్ భారత్ అనే పేరు మీదనే మరొకసారి పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రతి నియోజకవర్గంలో కేంద్రం అందించినటువంటి ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్రం తెలంగాణకి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రధానంగా రోడ్లు కావచ్చు, ఇట్లా ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు విమర్శించడానికి బీజేపీకి ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసినప్పటికీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్దగా విమర్శలు చేయడానికి పెద్దగా అవకాశాలు లేవు. అందుకే ఈసారి వికసిత్ భారత్ పేరు మీద పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది అని చెప్పుకోవచ్చు. 10 స్థానాలు కైవసం చేసుకోవాలనేది అయితే బీజేపీ ప్లాన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్.